రేపటి ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకుందాం. ఇక ఆరణీకు మాయి దీపం కార్తీక దీపం అనే సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. ఇక కార్తీక్ మరియు దీప ఇద్దరు కూడా మెట్ల పైన కూర్చొని దీపాన్ని ఆరకుండా చూస్తూ ఉంటారు, ఇద్దరు చేతులు అడ్డం పెట్టి. ఇక మౌనిత ఇదంతా గమనిస్తూనే ఉంటుంది. ఇక కార్తీక్ మరియు దీప ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు కళ్ళు పెట్టి చాలా రొమాంటిక్గా చూస్తూ ఉంటారు. ఇక అలా కొంచెం రొమాంటిక్ సీన్స్ జరుగుతూ ఉంటాయి. ఇక ఇదంతా చూస్తున్న మౌనిత మాత్రం రగిలిపోతుంది. ఇక దీపాలను పట్టుకొని వస్తుంది. మౌనిత కూడా దీపాలను పట్టుకొని వస్తుంది. ఇద్దరు ఒకరికి ఒకరు ఎదురవుతూ ఉంటారు. ఇక అప్పటికి మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది మౌనితకి మరియు దీపకి. ఇక మౌనిత ఇలా అంటుంది, ఆర నీకు మా ఈ దీపం కాదే, నీ దీపం ఆరిపోతుంది త్వరలోనే అంటుంది మౌనిత. నీ పాపాలు పండిపోయాయే, ఫలితం అనుభవించడానికి సిద్ధంగా ఉండు అంటుంది దీప అంతే కోపంగా. ఇక ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఇక మౌనిత ఇలా అంటుంది, ఏదైనా నేను దక్కాలి అనుకుంటే నేను ఇష్టపడింది అది నాకు దక్కి తీరాలి, లేదంటే అది ఈ భూమిపైనే ఉండడానికి ఇష్టపడను అంటుంది మౌనిత. అప్పుడు దీప మాట్లాడుతున్న మౌనిత అంటుంది దీప, అవునే మీ ఇద్దరిట్లలో ఎవరినో ఒకరిని లేపడం ఖాయం అంటుంది మౌనిత చాలా కోపంగా. అయితే మీ ఇద్దరిట్లలో ఎవరినో ఒకరిని అంటే అటు దుర్గా దీపన లేదా ఇటు దీప కార్తీక్న, ఇక ఎవరిని లేపేయాలి అనుకుంటుందో మౌనిత అది మాత్రం మనకి తెలియదు. సో ఇక మనం సీరియల్ ఎపిసోడ్స్ని ఇలానే కంటిన్యూగా చూద్దాం. ఇక దుర్గా దీపని లేపేస్తుందా లేదా కార్తీక్ పైన కక్ష పెంచుకుంటుందా మనకు తెలియదు. కానీ మౌనిత మాటల్ని బట్టి అర్థమయ్యేది ఏంటి అంటే కార్తీక్ దీప అని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే మీ ఇద్దరిట్లలో ఒకరిని లేపిస్తూ ఉంటుంది. ఇంకా నాకు ఇష్టమైంది నాకు దక్కింది ఏదైనా సరే ఈ భూమిపైన ఉండడానికి ఇష్టపడను అంటుంది. అయితే నేను ఇష్టపడ్డది నాకే దక్కాలి అని మొండిగా పట్టుపట్టింది మౌనిత కాబట్టి ఇక కార్తీక్ దీపాలనే అని అనిపిస్తుంది. సో ఏం జరగనుందో తర్వాత ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇలానే సీరియల్స్ని టీవీలో కంటే ముందు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇంకా ఇలాంటివి ఎన్నో అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి.